ఫ్రెండ్స్ మొత్తానికైతే తిరుపతి లాగానే ఇక్కడ విగ్రహం విఘ్నేశ్వరుడి విగ్రహం మాత్రం లేదు. తిరుపతి లాగానే ఇక్కడ కూడా ఏడు కొండల మధ్యలోనే వెంకటేశ్వరుడు స్వామి కొలువుదీరి ఉన్నాడు. తిరుపతి లాగానే ఇక్కడ స్వామి నిలుచుని భంగిమలో ఉన్నాడు. తిరుపతి మెట్లపై వెళ్ళేటప్పుడు శ్రీపాద చిహ్నాలు ఉన్నట్లుగానే ఇక్కడ కూడా ఉన్నాయి. గురుమూర్తి దర్శనానికి వెళ్ళేటప్పుడు మోకాళ్ళ గుండం ఉంది. శేషశైలంతో స్వామివారికి అలిపిరికి మండపంలోని ఇక్కడ ఉద్దాల మండపం ఉంది. జిల్లా కేంద్రమైనటువంటి మహబూబ్నగర్ జిల్లా నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది.
మహబూబ్ నగర్ నుంచి దేవరకద్ర కౌకుంట్ల మీదుగా కురుమూర్తిని చేరవచ్చు. కురుమూర్తి రైల్వే స్టేషన్ నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. 7వ నంబర్ జాతీయ రహదారిపై ఉన్న కొత్తకోట నుంచి కొత్తపల్లి దుప్పల్లి మీదుగా 18 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ కురుమూర్తి స్వామి టెంపుల్. Yeah.
ఓకే ఫ్రెండ్స్, మొత్తానికైతే శ్రీ కురుమతి ఉద్దాల ఉత్సవం కంప్లీట్ అయిపోయింది. ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కలో ఉండే గంట సింబల్ని యాక్టివేట్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. పిల్లలు ఉన్నారు, పిల్లలే.